నమస్కారం అండి, నేను మీ గంగన అండి. లకలకలక కార్యక్రమానికి స్వాగతం అండి. ఈరోజు మన గెస్ట్ గా టెలికాం కుంభకోణంతో తీహార్ జైలుకు వెళ్లిన 2G రాజా, అదేనండి డిఎంకే నేత, కేంద్ర టెలికాం మాజీ మంత్రి ఏ రాజా గారు వచ్చారు. ఈ సందర్భంగా ఆ కుంభకోణం జరిగిన వైనంపై ఆయన్ను అడగబోతున్నాం, మీరే చూడండి. నమస్కారం రాజా గారు. నమస్కారము. చర్చకు వెళ్లే ముందు మీకు చిన్న ప్రశ్న అండి. యెస్, అడగండి గంగమ్మ గారు. మీరు అడిగిన దానికి నేను సూటిగా సమాధానం చెప్తాను. దేశంలోనే అతిపెద్ద టెలికాం కుంభకోణం 2G స్పెక్ట్రమ్ అని, ఈ అవినీతికి మీరే బాధ్యులని, అందుకే మిమ్మల్ని జైలుకు పంపారని అంటున్నారు. చూడండి, నేను చేసిందే తప్పు కాదు. నాకన్నా ముందు మంత్రులు యారు, అరుణ్ శౌరి, దయానిధి మారన్ లాంటి ఎందరో కూడా కరప్షన్ చేసినారు. వాళ్లను అడగరేమి ఈ క్వశ్చన్? దీంట్లో నానేమి తప్పు చేయలేదు. జైల్లో చిప్పకూడు తింటున్నా మానవా. హేయ్ నాండా చంద్రముఖిడా, నాకే అబద్ధాలు చెబుతావా? 2G కుంభకోణంలో 176,000 కోట్లు దోచుకొని అమాయకుడులా మాట్లాడతావా? అదంతా ఎవడ బసం అనుకున్నావు? అది ప్రజల సొమ్ము కాదా, ప్రభుత్వ సొమ్ము కాదా? చెప్పవా, 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 నిజం చెప్పవా. ఏయ్, నీకు శిక్ష తప్పదు. నీవు చెప్పింది నిజమే తల్లి, ఒప్పుకుంటున్నాను. నాను ఒప్పుకుంటున్నానమ్మా. అయ్యో, ఏం జరిగింది ఇప్పుడు? ఏమైంది? నేనేం మాట్లాడాను? నాకు అస్సలు అర్థం కావటం లేదు. రాజా గారు, ఈ భారీ కుంభకోణంలో మీరొక్కరే పాత్రదారులా లేక ఇంకెవరైనా ఉన్నారా? ఎస్, వాట్ ఐఎమ్ సేయింగ్, నేనేమంటున్నానంటే సోనియా గాంధీ టు ప్రైమ్ మినిస్టర్, అరుణ్ శౌరి నుంచి దయానిధి మారన్, చిదంబరం వరకు వీరందరి క్యారెక్టర్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి ఇందులో. సరే కాని మీ కరుణానిధి కలెంజర్ టీవీకి పెట్టుబడులు సక్రమంగానే వచ్చాయంటారా? పారదర్శకంగా ఉంటాను నేను. నేనెప్పుడూ కూడా ఒక ట్రాన్స్పరెంట్ పర్సన్ ని. కలెంజర్ టీవీకి పెట్టుబడులు దొడ్డిదారిలో ఏమీ రాలేదు, అంతా సక్రమంగానే కదా వచ్చింది. బీబీరియల్ కంపెనీకి టెలికాం అనుమతులను ఒప్పనంగా ఇచ్చేస్తే వాళ్ళు దొడ్డిదారులు కళ్యాణ్జర్ టీవీకి 200 కోట్లు పెట్టుబడి పెట్టింది, నిజం కాదా? కాదా, కాదా. అవును తల్లో, అవునమ్మాడే, అవునవునమ్మా. నీది చంద్రముఖమో ఏముఖమో నాకు తెలియదు, కానీ పోలీసులు 3rd degree ఇచ్చినా రాబట్టలేని నిజాలు నాతో కక్కిస్తున్నావు కదమ్మా. ఏమే ఇంత చిత్రమో? ఏమైంది, ఏం జరిగింది ఇప్పుడు? CBI కన్నా ఎక్కువ చెమటలు పట్టిస్తా? ఏమీ తెలియనట్టు ఏమైందంటారేమండే? మీరేమంటున్నారో నాకేమో అర్థం కావటం లేదు. ఇంతకీ దేశంలో ఎంతో మంది టీవీ ఛానల్ లైసెన్స్ కోసం అప్లై చేస్తే ఎవరికీ ఇవ్వకుండా కనిమొలి కళ్యాణ్జర్ టీవీకే ఎందుకు అనుమతిచ్చారో? మీరనుకుంటున్నట్టు అటువంటిదేమీ లేదు. మా పార్టీ ప్రెసిడెంట్ అయినా ఆయన కూతురే అయినా రూల్స్ ప్రకారమే ఇచ్చినాము కదా. నాకా చెప్పేది నీ కాకమ్మ కథలు నాండా చంద్రముఖిడా? నీకు కరుణానిధికి కనిమొలికి మధ్య ఏ సంబంధాలున్నాయో నాకు తెలీదా? ఏయ్, చెప్పమంటావా? అయ్యే బాబూ, వద్దమ్మా వద్దు. బుద్ధి గ్రాస్తిని అబద్ధమాడాను. మా మధ్య రిలేషన్ ఉన్నది నిజమేనమ్మో నిజమో. ఏం జరిగింది ఇప్పుడు? ఏమైనా జరిగిందా? ఓహో, జయలలిత లాగా ఎంత బాగా యాక్టింగ్ చేస్తున్నావు, ఏమీ తెలియనట్టుగా. బాపురే. చివరిగా మీకు ప్రశ్న అండి, బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చటంలో మీకు మీరే సాటని అంటున్నారు? నీవరు మారు చూడు గంగమ్మ, అటువంటిదేమీ లేదు. యారో ఆ జయలలిత బీజేపీ వాడు కావాలని అలా ప్రచారం చేసినాడు. ఇంత జరిగినా బుద్ధి రాలేదా? నిజం చెప్పవా, చెప్పవా, చెప్పవా. విదేశాల్లో నీ బినామీ కంపెనీలు సృష్టించి ఆ డబ్బును నీ కంపెనీలో పెట్టుబడులు పెట్టించింది వాస్తవం కాదా? కాదా, కాదా. అమ్మాడే. ఏమిటి, రాజాగారు అలా వెళ్లిపోయారు? ఏం జరిగిందో నాకేం తెలియటం లేదు. ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను.
నాండా చంద్రముఖిడా, ప్రజల సొమ్మును భూముల రూపంలో గనుల రూపంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని కబ్జా చేసే ఏ నాయకుణ్ణి విడిచిపెట్టేది లేదు. ఒక చిన్న విన్నపమండి, ఈ కార్యక్రమం ఎవరిని కించపరచడానికి కాదండి, ఒక సందేశాన్ని చేరవేయటానికే సుమండి. మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలండి.